గోధుమలో ఒక ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. సో కొద్దిగా నూనెని బ్రష్ తో గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగ పప్పు. ఇప్పుడు కొద్దిగా అల్లం. సో అల్లం ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. సో త్వరగా రికవర్ అవడానికి హెల్ప్ చేస్తుంది. సో అల్లం వేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా వేయించుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు. కరివేపాకు వేసుకున్న తర్వాత వేయించుకోవాలి. ఇప్పుడు టొమాటో. సో టొమాటోల్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. లైకోపిన్ అనే యాంటీ క్యాన్సరస్ ఏజెంట్ కూడా ఉంటుంది. టొమాటో యాడ్ చేసుకుందాం. అలానే క్యారెట్. సో క్యారెట్లో ఎక్కువగా విటమిన్ ఏ ఉంటుంది, అలానే ఫైబర్ కూడా ఉంటుంది. క్యారెట్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బఠానీ వేసుకుంటున్నాం. ఉడికించిన బఠానీని వేసుకుంటున్నాం. కొద్దిగా ఇంగువ, అలానే తగినంత ఉప్పు, ఉప్పు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. వాటర్ని వేసుకోవాలి, తగినన్ని నీళ్లు వేసుకుంటున్నాం. సో నీళ్లు వేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి. కొద్దిగా టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. సో ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, వాటర్ మరిగిపోయాయి. ఇప్పుడు గోధుమ రవ్వ వేసుకుందాం. సో గోధుమ నూకలో మనకి జింక్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, కాపర్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అలానే కొంత మోతాదులో ప్రోటీన్ కూడా లభిస్తుంది. గోధుమ నూక వేసుకుంటున్నాం. సో గోధుమ నూకని ఉడికించుకోవాలి. సో కొద్దిగా టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. సో గోధుమ నూక ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు పైనుంచి నిమ్మరసం వేసుకుంటున్నా. సో నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది, రికవర్ అవ్వడానికి ఈజీగా ఉపయోగపడుతుంది. సో గోధుమ నూక ఉప్మా రెడీ. గోధుమ నూక ఉప్మాకి కావలసిన పదార్థాలు: గోధుమ నూక 1 కప్పు, నూనె 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, శనగపప్పు 1 టీ స్పూన్, ఇంగువ, చిటికెడు, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా,
ఉప్పు తగినంత, నిమ్మరసం ఒక టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, క్యారెట్ ముక్కలు అర కప్పు, పచ్చి బఠానీలు ఒక కప్పు, టమాటో ముక్కలు ఒక కప్పు. గోధుమ నూక ఉప్మా తయారు చేసుకునే విధానం. ముందుగా పాన్ ని నూనెతో గ్రీస్ చేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగ పప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, టమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు, ఇంగువ, తగినంత ఉప్పు వేసి కలుపుకొని కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి మరిగించి గోధుమ నూక వేసి మూత పెట్టి ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసి నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే గోధుమ నూక ఉప్మా రెడీ.